అంతని ఒక్కసారి కొట్టండి. నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసి హ్యాపీగా నవ్వుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు రేవతిక. దిస్ ఇస్ యువర్ ఫేవరెట్ రేవతిక. టైటిల్ చూసేసారు కదా, ఎస్, దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ మై బర్త్డే. హ్యాపీ బర్త్డే టు మీ, బర్త్డే విలాగ్ చేస్తున్నాను. చెప్పాలంటే బర్త్డే రోజు షూట్ చేయాలని అనుకోలేదు అనమాట, బట్ సడన్ గా థాట్ వచ్చింది. సో బర్త్డే ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నా కదా, సో విలాగ్ చేద్దామని థాట్ వచ్చింది. సో అందుకే ఈరోజు నేను విలాగ్ చేస్తున్నాను. వీడియో కొంచెం క్లమ్సీగా ఉండొచ్చు, ప్లీజ్ నన్ను క్షమించండి. అండ్ చలో, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు మై బర్త్డే విలాగ్. జూన్ 8, బట్ జూన్ 7 నైటే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. మా ఫ్రెండ్ ఒకతను హీ కేమ్ టు మై హోమ్ అనమాట, ఇంటికి వచ్చాడు. అండ్ వస్తూనే తన వెంట డీజే బాక్స్, డిఫరెంట్ డిఫరెంట్ బెలూన్, కలర్ఫుల్ బెలూన్స్, క్లాత్స్, రిబ్బన్స్, చాలా డెకరేషన్ ఐటమ్స్ పట్టుకొచ్చాడు. అండ్ తను మా ఇంటి టెర్రస్ పైకి వెళ్ళిపోయాడు అని స్టార్టెడ్ డెకరేటింగ్. సో నాకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడనమాట, సో నువ్వు అస్సలు పైకి రాకు అని. సో నీకు ఒక సర్ప్రైజ్ ఉందని. సరే, ఇంకా నేను పైకి వెళ్ళలేదు. నేను మంచిగా రెడీ అయిపోయాను అనమాట, ఇంట్లోనే ఉండి. వైట్ కలర్ 1 పీస్ వేసుకున్నాను. సో మీకు నా డ్రెస్ చూపిస్తాను, చూడండి. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ డ్రెస్, నేను మ్యాక్స్లో పర్చేస్ చేశాను. సో జూన్ 7 నైట్ నేను అది వేసుకున్నాను. అండ్ యా, రెడీ అయిపోయాను, ఇంకా టైం ఉంది, టిక్టాక్ చేస్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్ 12కి నా కోసం ఒక అమ్మాయి, వైజాగ్ నుంచి నలంద తన పేరు, షీఈస్ వెరీ 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 బిగ్ ఫ్యాన్ ఆఫ్ మీ. సో తను నాకు కాల్ చేసింది. సో కాల్ చేసి ఫస్ట్ తనే నాకు విష్ చేసింది, హ్యాపీ బర్త్డే టు యూ అని ఒక వీడియో కూడా పంపించింది. సో ఆ వీడియో ప్లే చేస్తున్నాను, చూడండి. హ్యాపీ బర్త్డే రా కన్నా, విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎంజాయ్ యువర్ డే, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, థ్యాంక్స్ టు హర్. అండ్ తర్వాత ఇంకా వేరే వాళ్ళు చాలామంది కాల్ చేశారు. ఒక 10 మినిట్స్ అలా కాల్స్ లిఫ్ట్ చేయడం, ఆన్సర్ చేయడం, థ్యాంక్ యూ చెప్పడంతో అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మా వాళ్ళను పైకి పిలిచారనమాట. సో నేను పైకి వెళ్ళిపోయాను, మా ఇంటి టెర్రస్ పైకి. సో వెళ్ళగానే ఐ వాస్ రియల్లీ షాక్డ్, తెలుసా? ఎంత బ్యూటిఫుల్ ఉంది, ఎంత బ్యూటిఫుల్గా స్టేజ్ని డెకరేట్ చేశారు. యాక్చువల్గా టెర్రస్ దాన్ని స్టేజ్ లాగా డెకరేట్ చేశారు. ఫ్రెండ్, 100 పిక్స్ నా చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు 100 పిక్స్. సో ఇట్ వాస్ సో లవ్లీ. సో 100 పిక్స్ కలెక్ట్ చేసేసి డెకరేషన్ స్టేజ్ ఉంది కదా, దానికి పిన్ చేశాడనమాట నాకు సర్ప్రైజ్ ఇద్దామని. టోటల్ 100 పిక్స్ ఇక్కడ నుంచి కలెక్ట్ చేశారో తెలియదు కానీ, బట్ దిస్ ఆర్ రియల్లీ గుడ్. నా కోసం కష్టపడి ఇంత మంచిగా కలెక్ట్ చేసి పిన్ చేసి నాకు అప్పుడే సంవన్ కేమ్ అనమాట, అంటే ఎవరో తెలీదు, బెలూన్స్ పెట్టుకొని, గిటార్ పట్టుకొని మా ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నారు. సో అన్నోన్ పీపుల్. నాకు వెళ్ళి అడగాలంటే చాలా చాలా భయం వేసింది. సో మా అంకుల్ని తీసుకొని నేను కిందకి వెళ్ళాను. వెళ్ళి అడిగామనమాట, ఎవరి కోసం వచ్చారు, ఎందుకు వచ్చారు అని అడిగాము. సో మేము రంజిత్ అనే ఒక అబ్బాయి కోసం వచ్చాం, తన బర్త్డే అంతా సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాము అని చెప్పారు. ఇక్కడ రంజిత్ అని ఎవరు లేరు, వెళ్ళిపోండి అని చెప్పాము. కానీ హీస్ నాట్ అట్ ఆల్ గోయింగ్ అండ్ హీస్ కమింగ్, అంటే మేము స్టెప్స్ దగ్గర ఉన్నాం, ఆయన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు. సో హీస్ కమింగ్ టు వర్స్ అస్. సో చాలా భయం వేసింది, ఇంకా డ్రింక్ చేస్తూ తూలుకుంటూ వస్తున్నాడు. సో చాలా భయం వేసింది. బట్ తర్వాత ఒక బాంబ్ బ్లాస్ట్ చేశారనమాట, బాంబ్ బ్లాస్ట్ చేసేసి సర్ప్రైజ్ అన్నారు. సో హ్యాపీ బర్త్డే చెప్పారు. ఇట్ వాస్ రియల్లీ షాకింగ్. సో చాలా థ్రిల్ అయ్యాను. సో విష్ట్రీ యాప్ నుంచి వచ్చారనమాట వాళ్ళు. సో ఒక 3 పర్సన్స్ వచ్చారు. సో నా కోసం ఎవరో స్పెషల్గా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు, తన తరపున మేము వచ్చాము అని చెప్పారు. సో ఆ పర్సన్ నేమ్ చెప్పలేదు, మీరే గెస్ చేయాలి అని చెప్పారు. సో ఐ వాజ్ రియలీ థ్రిల్డ్. సో కొన్ని కొన్ని క్లూస్ కూడా ఇచ్చారనమాట. సో బాంబ్ బ్లాస్ట్ చేశారు, తర్వాత బెలూన్స్ ఇచ్చారు, మీకు చూపిస్తున్నాను కదా, బ్యూటిఫుల్ హ్యాపీ బర్త్డే బెలూన్స్. టోటల్ 18 ఉంటాయి, 18 ఈజ్ ద క్లూ అని కూడా చెప్పారు. ఆ బెలూన్స్ ఇచ్చారు, ఇంకా ఆ తర్వాత బొకే ఇచ్చారు, బొకే విత్
రెడ్ రోజెస్ అందులో 10 రోజెస్ ఉంటాయి అది 10 నెంబర్ కూడా క్లూ అని చెప్పారు రోజెస్ లో కూడా క్లూ ఉంది అన్నమాట క్లూ ఉందా yes 1 2 3 4 5 6 7 8 9 10 10 రోజెస్ యా 10 నంబర్ ఇస్ ఏ క్లూ అండ్ 18 బ్యాలెన్స్ ఇస్ ఏ క్లూ 10 ప్లస్ 18 28 ట్రై చేసా ఎవరా ఎవరా అని బట్ ఐ ఫైనల్లీ గెస్ట్ అన్నమాట సో మీరు కూడా గెస్ట్ చేయండి అని చెప్పండి ఎవరా పర్సన్ అని తర్వాత ఒక గిఫ్ట్ ప్యాక్ ఇచ్చారన్నమాట ఓపెన్ చేయి సో ఓపెన్ చేసే ముందు బీ కేర్ఫుల్ ఇందులో లిజర్డ్స్ ఉండొచ్చు కాక్రోచెస్ ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు అన్నారు ఓపెన్ చేశాను సెలబ్రేషన్స్ ఓపెన్ చేయండి చూద్దాం ఒకసారి లిజర్డ్స్ కాక్రోచెస్ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా మనం ఒకసారి సో బీ కేర్ఫుల్ బాక్స్ అదే ఉంటుంది ప్యాకింగ్ అంతే ఉంటుంది ఒకసారి ఓపెన్ చేయొచ్చు లేదు చాక్లెట్ తీసేసి బీ కేర్ఫుల్ మీద దూరం ఉంటున్నా హ్యాపీ బర్త్డే చూపిస్తున్నా బట్ నేనైతే ప్రతి ఒక్క చాక్లెట్ తినలేదండి నా పక్కన ఉన్న ప్రతి ఒక్కరు తినేశారు సో ఐ మీన్ సెలబ్రేషన్ చాక్లెట్స్ ఇంకా దాని తర్వాత దే హ్యావ్ గివెన్ మీ దిస్ బ్యూటిఫుల్ గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారు మీకు చూపిస్తాను ఉంటుంది దాంట్లో పేరు కూడా రాసింది చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అమ్మాయికి టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం నాకు కూడా సో టెడ్డీ బేర్స్తో డెకరేట్ చేసిన బ్యూటిఫుల్ విత్ రోజెస్ అండ్ టెడ్డీ బేర్స్ బ్యూటిఫుల్ గ్రీటింగ్ కార్డ్ హ్యాపీ బర్త్డే గ్రీటింగ్ కార్డ్ ట్రాన్స్లేట్ చేయండి బర్త్డే హోల్ మెనీ బ్యూటిఫుల్ మూమెంట్స్ అంటే నీకు చాలా మధురమైన క్షణాలను ఇవ్వాలి అని అండ్ వేరే కమింగ్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ హ్యాపీనెస్గా ఉండాలి టు మేక్ ఎవ్రీడే వండర్ఫుల్ ఓకే ఇందులో క్లూ యా చాలా హర్ట్ అవుతారండి మా క్లయింట్స్ అంత కష్టపడి ప్లాన్ చేశారు సీరియస్లీ ఎవ్వరబ్బా చైనా ఎవ్వరు షామీర్పేట్ లేక షామీర్పేట్ షూట్ తర్వాత దే అంతా దే ఒక హెడ్ బ్యాండ్ పెట్టారు నా ఫ్రెండ్ ఆ హెడ్ బ్యాండ్ని తొడిగా అన్నారు చాలా బ్యూటిఫుల్గా ఉన్న హెడ్ బ్యాండ్ ఒకసారి చూడండి కేక్ తీసుకొచ్చారు చాక్లెట్ కేక్ నాకు చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం చాక్లెట్ కేక్ తీసుకొచ్చి గిటార్ ప్లే చేసి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాట పాడుతుంటే నేను కేక్ కట్ చేశాను ప్లాన్ చేస్తారు అతని తరపు నుంచి నాకు తుమ్ హీ హో తుమ్ హీ హో ఆశికి టూ మూవీలో నుంచి సాంగ్ కూడా డెడికేట్ చేశారు థ్యాంక్స్ టు దర్ పర్సన్ సో చాలా థ్రిల్ అయిపోయాను కూడా గిఫ్ట్ ఇచ్చారు సో పిల్లో ఓపెన్ చేశాను రెడ్ కలర్లో ఎంత బాగుందో పిల్లో అయితే నా ఫోటో ప్రింటెడ్తో ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్ లాంగ్ బట్ నోట్ అలీస్ ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చారు చాలా చిన్న గిఫ్ట్ మేడం హోల్డ్ ఇట్ విత్ అది గిఫ్ట్ లోపల ఏముందో కూడా తెలియదు సో మీరే ఓపెన్ చేయండి అన్నారు సో ఓపెన్ తప్ప ఉంటుంది అనుకుంటా ల్యాప్టాప్ ఏమో అయ్యింది ఓపెన్ చేస్తే నాకు ఈ బ్యూటిఫుల్ ఫోటో ఫ్రేమ్ కనిపించింది సో ఒక్కసారి ఫోటో ఫ్రేమ్ చూద్దాను ఎంత బ్యూటిఫుల్ ఉందో నా ఫ్రెండ్ నా కోసం ప్రత్యేకంగా ఫోటో ఎడిట్ చేసి నా కోసం ఈ ఫోటో ఫ్రేమ్ని ఇచ్చారు అనిపించింది ఫోటో ఫ్రేమ్ చూసిన తర్వాత నాకు ఈ బర్త్డేకి పోలేదని గిఫ్ట్స్ వచ్చాయి గ్రీటింగ్ కార్డ్ చాక్లెట్స్ హెడ్ బ్యాండ్ పిల్లో
bouquet, balloons and beautiful photo frames, sarees, lots and lots of warm wishes వచ్చాయి. సో రియల్లీ చాలా థ్రిల్ అనిపించింది. నేను గెస్ అయితే చేశాను. సో మీకు కూడా చాలామంది కూడా గెస్ చేసి ఉంటారు అనుకుంటున్నా. ఎవరైతే గెస్ చేస్తారో కింద కమెంట్స్లో పెట్టండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ మిగిలిన వాళ్ళు వేరే కేక్ తీసుకొచ్చారు. ఆ కేక్ కూడా చూపిస్తున్నాను. ఆ కేక్ కట్ చేసేస్తాను. ఇంకా కేక్ కట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము టీజే పెట్టుకొని హ్యాపీగా డ్యాన్స్ చేశాను. ఆ డ్యాన్స్ కూడా చూపిస్తాను, చూడండి. డ్యాన్స్ చేసేసిన తర్వాత ఒక 5 ఆ టైం కలా మేము నిద్రపోయామన్నమాట. సో ఇంకా మార్నింగ్ నిద్ర లేచి ఇంకా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ హీ గిఫ్టెడ్ మీ శారీ కలర్ విత్ గోల్డెన్ డిజైన్. సో ఆ శారీ వేసుకొని బాబా టెంపుల్కి వెళ్ళాను. సో ఎవ్రీ ఇయర్ మా మామ్ అండ్ డాడ్ నా పేరు మీద అన్నదానం చేయిస్తారు బాబా టెంపుల్లో. సో బాబా టెంపుల్కి వెళ్ళి భోజనం అక్కడే చేసాము. ఇంకా తర్వాత ఈవినింగ్ నేను మా ఫ్రెండ్స్ అందరికీ పాటిస్తున్నాను అనమాట. స్పెషల్గా ఈ శారీ కొనుక్కున్నాను, చూడండి. సో పిక్స్ చూడండి, చాలా 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 బ్యూటిఫుల్ ఉంది కదా శారీ. సో ఆ శారీ కట్టుకొని నేను మెక్డొనాల్డ్స్ వెళ్ళాను. అక్కడ మా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చాను, పిక్స్ దిగాం, టిక్టాక్ వీడియోస్ చేసాం, ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇట్ వాస్ రియలీ ఎ గుడ్ టైమ్. ఎంజాయ్ చేసి తర్వాత ఇంటికి వచ్చేసాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై బర్త్డే అండి. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. సో థ్యాంక్స్ టు దట్ స్పెషల్ వన్, ఎవరైతే నా కోసం కష్టపడి ఇంత పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసి నన్ను ఇంత థ్రిల్కి గురి చేసిన అతనికి చాలా 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 పెద్ద థ్యాంక్స్. నా కోసం చాలామంది విషయాలు చెప్పారు ఇప్పటికీ కమెంట్ సెక్షన్లో అండ్ టిక్టాక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో చాలామంది నాకు విషయాలు పంపిస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరికి నా తరఫు నుంచి పేరు పేరు నా విషయం థ్యాంక్ యూ సో మచ్ అండి. రియలీ చాలామంది విషయాలు పంపించారు. కొంతమంది వీడియోస్, పిక్స్ ఇలా ఎడిట్ చేసి నాకు స్పెషల్గా పంపించారు. చాలామంది స్టేటస్లు పెట్టుకున్నారు. సో వాళ్ళందరికీ నా తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ అబౌట్ మై బర్త్డే సెలబ్రేషన్స్ ఈ ఇయర్ 8 జూన్ 2020 నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇవి. సో మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి, బికాజ్ దేర్ ఆర్ సో మెనీ వీడియోస్ కమ్అట్. మీరు సబ్స్క్రైబ్ అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. నా గంటని ఒక్కసారి కొట్టండి, నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసి హ్యాపీగా నవ్వుకోవచ్చు.